సార్ నా పేరు సుదీప్ కుమార్ మేము సత్యవేట పక్కన అక్కన విలేజ్ నుంచి వచ్చాము కొయంబేడికి వెళ్ళి విజిటేబుల్ ఇచ్చా అమ్ముతా ఉన్నాము డాక్టర్లు బాగా చూసినారు అట్ల క్లీనింగ్ కానీ డ్రైస్ కానీ అన్నీ పక్కా ఉంది సార్ నేను రాజశేఖర్ అది బియ్యనకండ మండలం నేను శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో సచివాలయ స్టాఫ్గా వర్క్ చేస్తున్నాను కాలాస్ రెడ్ జోన్లో డ్యూటీ చేయడం వల్ల వచ్చిన అనుకుంటున్నాను ఇక్కడ హాస్పిటల్ వచ్చి స్టాఫ్ అంతా బాగా చూసినాము అండి అన్నీ బాగున్నాయి థ్యాంక్స్ టు డాక్టర్స్ అండ్ నర్సింగ్ స్టాఫ్ సార్ రాధాకృష్ణ నేను ఏదో కూరగాయలు తెచ్చి అమ్ముకుంటున్నాము ఏదో కరోనా వైరస్ ఉంది అనేసి తెలిసి వచ్చారు ఏదేమి ఎంత ప్రాబ్లం ఏం లేదు బాగానే చూసుకున్నారు డాక్టర్లు నర్సులు ఫుడ్ కూడా బాగా పెట్టారు ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం బాగుంది సార్ ఈరోజు కోయంబేడ పోయి వచ్చిన ముగ్గురు వ్యక్తులు వాళ్ళ ఆరోగ్యం కుదుట పడింది 10 రోజుల తర్వాత టెస్టులు కూడా నెగిటివ్ ఉన్నాయి వాళ్ళని ఈరోజు డిశ్చార్జ్ అలాగే శ్రీకాళహస్తి క్వారంటైన్ సెంటర్లో పనిచేసిన వచ్చి ఆరోగ్యం బాగుంది సో వీళ్ళ నలుగురిని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము సో వీళ్ళ నలుగురు కూడా పూర్తిగా కోలుకున్నారు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళని డిశ్చార్జ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మొత్తం 43 మందిలో ఈరోజు 4 పేషెంట్ను డిశ్చార్జ్ చేస్తున్నాము 4 పేషెంట్ల 3 కోయంబేడు మార్కెట్ తరఫు నుంచి వచ్చిన వాళ్ళే సో 1 కాళహస్తి మున్సిపాలిటీలో సచివాలయంలో పనిచేసే స్టాఫ్ సో వీరందరూ కూడా 10 డేస్ ఇక్కడ ఉన్నారు పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేయించి అందరినీ విడుదల చేయడం జరుగుతూ ఉంది ఏం ప్రాబ్లం లేదు దయచేసి అందరూ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అందరూ టెస్ట్ చేయించుకోండి ఏం భయపడక్కర్లేదు పాజిటివ్ వచ్చినా ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అందరూ నెగిటివ్ వస్తారు సో అందరూ ఇది దృష్టిలో ఉంచుకొని ఎక్కడ పోయి వచ్చినా ఫారిన్ రిటర్న్ కానీ డిస్ట్రిక్ట్ రిటర్న్ కానీ లేకపోతే కోయంబేడు మార్కెట్ అజ్మీర్ ఎవరైనా సరే ఇమీడియట్గా అందరూ స్వచ్ఛందంగా వచ్చి టెస్ట్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వచ్చినప్పుడు ఇట్లా తీసుకోవాలా కానీ అందరికీ చెప్పండి జాగ్రత్త ఉండడం ఎంతో మంచిది ఇంకా ఎక్కువ మందిని మనం సీరియస్ కాకుండా చూడవచ్చు అంటే మనకి ఇప్పుడు యంగ్స్టర్స్కే వస్తుంది వేవ్ ఇప్పుడు అంతా నెక్స్ట్ వేవ్లో మనకు పెద్దలు కూడా వచ్చే అవకాశం ఉంది పెద్దలు వచ్చినప్పుడు చనిపోతారు యంగ్స్టర్స్కి వచ్చినప్పుడు అటువంటి సమాజం ఉండదు మీ దగ్గర నుంచి ఇంట్లో పెద్దలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర వాళ్ళకి పెద్ద గంట నుంచి తెలిసి 2 వారాలు 3 వారాలు పడవచ్చు ఆ 3 వారాల తర్వాత అటువంటి వాళ్ళ దగ్గర మనం దగ్గరగా అంటే వాళ్ళు కొత్త గైడ్ లైన్స్ ప్రకారము 10th డేకి ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకి సింప్టమ్స్ ఏమీ లేకపోతే కంప్లైంట్లు ఏమీ లేకపోతే డిశ్చార్జ్ చేయొచ్చు టెస్ట్ చేసి నెగిటివ్ వస్తే డిశ్చార్జ్ చేయొచ్చు అన్నారు ఆ ప్రకారమే ట్రూనాట్ టెస్ట్ చేసి వాళ్ళకి కంప్లైంట్స్ ఏమీ లేని వాళ్ళని ఆరోగ్యంగా ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము ఇంకా మా వార్డులో 37 మంది ఉన్నారు సో వీళ్ళ డిశ్చార్జ్ తర్వాత 1 వీక్ ఇంట్లోనే క్వారంటైన్ ఉండాలి హోమ్ క్వారంటైన్ సో హోమ్ క్వారంటైన్లో ఎలా ఉండాలి అనేది వాళ్ళకి చెప్పి పంపిస్తాము సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మా ఫోన్ నెంబర్ ఇస్తున్నాము వాళ్ళు సుబ్బారావు డాక్టర్ గారిని కానీ లేదా నాది కానీ ఎవరినైనా కూడా వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఏదైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ వాళ్ళు తిరిగి రావాల్సి ఉంటుంది